నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రిసోర్స్ పర్సన్స్ వేతనాలు 18,000 పెంచాలని, టీఏడిఏఫ్ఈఎఫ్లు ఇవ్వాలని చేస్తున్న దీక్ష 5వ రోజుకు చేరింది. మహిళలు కోలాటం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, బీజేపీ కన్వీనర్ కంకనాల నాగిరెడ్డి, అధ్యక్షులు సయ్యద్ పాషా, అధ్యక్షురాలు వి జ్యోతి, విజయలక్ష్మి, కోట సైదమ్మ, నాగశ్రీ, అరుణ, శంకరమ్మ, గీత, సునీత, జ్యోతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మేము గత మెప్మా ఆఫీస్ నుండి 15 సంవత్సరాల నుండి పనిచేసినాం. రిసోర్స్ పర్సన్ గా మేము ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఏర్పాటు చేసిన వాళ్ళని మేము ప్రజలకు అమలు చేస్తున్నాము. మాకు కనీస వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మేము సమ్మె విరమించే, మాకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు, మాకు కనీస గౌరవ వేతనం కలిగించే వరకు మేము సమ్మె కొనసాగిస్తూ చాలా డిమాండ్ కష్టాలకు తగ్గట్టు మాకు కల్పించేంత వరకు మేము పోరాటం చెల్లెంపు. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పటి వరకు 16 రకాల సర్వేలు చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్ లో ఎవరికి సర్వే అవసరం ఉన్నా అప్పుడు ఆర్పిల్లాగా అప్పుడు గుర్తొస్తాం, కానీ ఇప్పుడు ఎవరికీ గుర్తు రావట్లేదు. ఏం చేస్తలేరు. మాకు ఒక బడి బయట పిల్లల్ని బడికి పంపాలన్నా కానీ మమ్మల్ని వాళ్ళ డిమాండ్ ఉన్నా కూడా అప్పుడు కూడా ఆర్పిలే గుర్తు. మా డిమాండ్ అన్ని పరిష్కారం చెప్పాలని.